వీడెవడు నోరు పొద్దుంటున్నాడు? నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ హోటల్లో ఏం బాగుంటాయి? ఈ హోటల్లోనండి అన్ని బాగానే ఉంటాయండి. సాంబార్ బాగుంటుందా? బ్రహ్మాండ నమస్కారం అండి. అదేంటండి సాంబార్ తాగేస్తున్నారు? సాంబార్ నమిలితే బాగుండదు కదా. ఏ ఊరండి మంది? గుంటూరు జిల్లా తెనాలి. ఏంటి కాశీలో మా అన్న పెదపిచ్చి మోసం చేసింది వీడే. ఫోటోలో ఫీస్ బాగా కొడుతుంది. ఇంతకీ నువ్వెవరు? ఈ హోటల్ ప్రొప్రైటర్ని. కంకిపాడు కాంతారా అంటే ఈ కలకత్తా మొత్తం ఫేమస్. తెనాలి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడే టిఫిన్ చేస్తుంటారు. సేమ్ డైలాగ్ మా అన్నయ్యతో కూడా చెప్పాడు. అది సరే గాని మన హోటల్లో ఫేమస్ ఏంది? ఇడ్లీ. ఎంతో? ఒక్కొక్కటి 2 రూపాయలు. అబ్బా అబ్బా అంటాం కాదు, 2 ఇడ్లీ తిన్నావంటే అమ్మో అంటావు. నాలుగు తింటే తెనాలి దాకా భోజనం అక్కర్లేదు. ఇదిగో ఈ కబుర్లన్నీ నక్కబొక్కల పోడాలు అంటారు వాళ్ళకి. చెప్పబోయా మా తెనాలి మా గురించి ఏమనుకున్నావు? ఎన్నిట్లైనా సరే తింటాను. ఎన్నిట్లైనా తింటాను అంతే. పెట్టేవాడు నువ్వు చెప్పు, తినేవాడు నువ్వు చెప్పవయ్యా. పాతిక ఇడ్లీ తింటావా? తింటావు. ఎంత పందావు? ఎంతైనా సరే 500 రూపాయలు. 500 రూపాయలు. ఇదిగో మళ్ళీ తిరగకూడదు. అవసరంలోనే లేదు. అరే పాతిక ఇడ్లీ తీసుకురారా. అక్కడ పెట్టు కాదు. మద్యం గుర్తుందా? గుర్తుంది. 500 రూపాయలు. తినకపోతే 1000 రూపాయలు ఇస్తా. మాట మీద నిలబడాలి. ఓకే. ఇదేంటిది? ఇడ్లీ. ఇది ఎంత ఇడ్లీ? అరిడ్లీ. ఇది పాతిక. పందెం కలిచాడు 500 రూపాయలు. ఇచ్చేసి ముక్క తిని పందెం కలిచానంటే ఇవన్నీ ఎవడు తింటాడు? ముక్కేంది? నేను ఎంత తిన్నాను? పాతికి ఇడ్లీ. నేను ఎంత తిన్నానండి? పాతికి. మరి నేను గెలిచినట్టే కదా. అవును. మీరు చెప్పండి 500 రూపాయలు ఏమని చెప్పి. మనిషి అన్నకు మాట మీద నిలబడాలి. ఇచ్చేవయ్యా బంగారం. పాతికి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. మర్యాదగా 500 రూపాయలు ఇచ్చేయాలండి. 500 రూపాయలు. నేను ఎవరండి? ఏం మాట్లాడలేదు మీరు? అట్లా మాట్లాడుతున్నావు. 500 రూపాయలు.